మాజీ మంత్రి వైఎస్ హత్య కేసులో రెండో రోజు సీబీఐ కస్టడీ విచారణ ముగిసింది నిందితులు వైఎస్ భాస్కర్రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ ప్రశ్నించింది అనంతరం నిందితుల్ని చెంచల్గూడ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు మరోవైపు కోటి సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని నిన్న ఎనిమిది గంటలకు పైగా విచారించిన సీబీఐ ఇవాళ కూడా సుదీర్ఘంగా విచారిస్తోంది అవినాష్ రెడ్డిని నిన్న ఎనిమిది గంటలకు పైగా విచారించింది సిబిఐ ఇవాళ కూడా అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తోంది సిబిఐ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా ఏడు గంటల పాటు సిబిఐ అధికారులు విచారిస్తున్నారు ఇప్పటికే ఈరోజు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నటువంటి భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ పూర్తయింది కొద్దిసేపటి క్రితమే వారిద్దరిని కూడా చెంచల్గూడ జైలుకు కోటీలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయం నుంచి చెంచల్గూడ జైలుకు తరలించారు సుమారు ఆరు గంటల పాటు భాస్కర్ రెడ్డిని ఉదయ్ కుమార్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించినటువంటి ఈ సిబిఐ అధికారులు వారి యొక్క స్టేట్మెంట్ వాంగ్మూలాలు కూడా నమోదు చేసుకొని జరిగింది ప్రధానంగా వారితో పాటు అవినాష్ రెడ్డిని ముగ్గురిని కలిపి విచారించినట్లు కూడా ఈరోజు కొంత సమాచారం తెలుస్తుంది ప్రధానంగా హత్య జరిగే రోజు వైఎస్ వైఎస్వి హత్య జరిగే రోజు సాక్ష్యాలను తారుమారు చేశారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే గతంలో భాస్కర్ రెడ్డిని ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు అయితే వారు ఎందుకు సాక్ష్యాలను తారుమారు చేయాల్సి వచ్చింది హత్య జరిగిన రోజు వైఎస్ వివేక హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఎందుకు దాన్ని గుండెపోటుగా సహజమన్నంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వీరందరూ కూడా నలభై కోట్ల డీల్ వ్యవహారంలో ఈ యొక్క హత్య చేసినట్లు అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆ డబ్బులు మొత్తం కూడా ఎక్కడి నుంచి సమకూర్చారన్నారు అసలు ఆ డబ్బులు మీరే ఇచ్చారా లేదా ఇంకా ఇంకా ఎక్కడి నుంచి ఎవరు దీన్ని డీల్ చేశారన్న దానిపై కూడా సుదీర్ఘంగా అటు అవినాష్ రెడ్డిని అదేవిధంగా భాస్కర్ రెడ్డిని ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు ఉదయ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే వాళ్ళ తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజ్ ఎందుకు వేశాడు వైఎస్ వివేకా తలకు అయినటువంటి గాయాలు మొత్తం కూడా ఎవరు చెప్తే వారు తలకు ట్రీట్మెంట్ ఇస్తారు అంటే గాయాలకు బ్యాండేజ్ కావచ్చు అదేవిధంగా కుట్లు కావచ్చు ఇవన్నీ ఎందుకు వేశారు అన్న దానిపై కూడా సుదీర్ఘంగా ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు ప్రస్తుతం అయితే ఇంకా భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ పూర్తిగా కూడా జైలు తరించారు రేపు మరొకసారి తీసుకుంటారు ఇంకా అవినాష్ రెడ్డి ఏడు గంటలుగా వస్తుంది ఇంకా అవినాష్ రెడ్డిని మాత్రం ఇంకా విచారిస్తున్నారు మొత్తం మొత్తం విచారణ కూడా వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ చేయాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారిస్తున్న ప్రస్తుతం అయితే కొనసాగుతూనే ఉంది ఈ నెల ఇరవై ఐదో తారీఖున మరొకసారి హైకోర్టులో ఈ యొక్క విచారణ ముందస్తు బెయిల్ సంబంధించిన దానిపై తుది తీర్పు కూడా హైకోర్టు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారిస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ కంటిన్యూగా కొనసాగుతుంది ఈ విచారణ మొత్తం కూడా వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ చేయాల్సిందిగా ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ దాని ప్రకారమే కోర్టు ఆదేశాల ప్రకారమే విచారణ మాత్రం కంటిన్యూగా కొనసాగిస్తున్నారు సుప్రీం కోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మొత్తం కూడా సబ్మిట్ చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు సిబిఐ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఒక డెడ్ లైన్ ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఐఓ ఆఫీసర్ వికాస్ సింగ్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఈ కేసు స్పీడప్ చెందింది